గోవిందు నిజాన పదలహరి మన గోవిందు నిజాన పదలహరి గోవిందు నిజాన పదలహరి మన గోవిందు నిజాన పదలహరి జానపద లహరి మన జానపద లహరి జానపద లహరి మన జానపద లహరి గోవిందుని జానపద లహరి మన గోవిందుని జానపద లహరి మన గోవిందుని జానపద లహరి మన గోవిందుని జానపద లహరి ఓం నమో వెంకటేశాయ మరుమల్లెల గుబాళింపు సెలయేటి గలగలల సందడి వెదురు పొదల సందుల్లోంచి వీచేగాలి ఎంత హాయిగా ఉంటాయో మన తెలుగు జానపదాలు కూడా అంతే హాయిని ఆహ్లాదాన్ని పంచుతాయి ఆడంబరానికి పోక అనుకూగా ఉండడమే ఉత్తమ లక్షణం ఆ లక్షణం జానపద సాహిత్యానికి పెట్టని ఆభరణం కలల గుంపై చెవులకింపై మనస్సు నింపే జానపద గీతాల సమ్మేళనమే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న జానపద లహరి మరి ఈనాటి జానపద లహరిలో గుబాళించబోయే జానపద విరిబోనిలేవో చూద్దాము అందరికీ మొదటి స్నేహితుడు ఎవరంటే నారాయణుడే సర్వేషా మాది మిత్రం అన్న పురాణ వాక్కు మనందరి మొట్టమొదటి నేస్తం శ్రీ వెంకటేశ్వరుడే అని చెబుతుంది అటువంటి ఆది దేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొద్దిమంది శక్తి రూపమని సందేహించారు మరికొంతమంది కుమారస్వామి ఏమోనని భావించారు ఈ అనుమానాలను దూరం చేస్తూ పదకవిత పితామహుడు గరుడ ధ్వజం బదే ఘన విష్ణు రథమదే అంటూ రాసిన ఈ సరళ సుందర తత్వగీతాన్ని మీరు వినండి వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 గరుడ ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరి శంఖ చక్రములు సార్ఘమునదే గరుడ ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరి శంఖ చక్రములు సార్ఘమునదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే హరియందు మీదట ఆయత్తమయ్యున్నాడదే అరుల నెల్ల గెలచి అమరుల గావను వీధి వీధి వాడె వాడె వీడె వీడె చెలగీని ఆది దేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద
ಸಾರದಿಯಲ್ಲವಾಡೆ ಚಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲವಾರೆ ಸಾರದಿಯಲ್ಲವಾಡೆ ಚಾಲಿರಣ ಭೇರಿಯದೆ ಆರಯ ನಿರುಮೇಲ ಬ್ರಹ್ಮಾದುಲವಾರೆ ಪೇರು ಕೊನ್ನ ವೇದಮುಲ ಬಿರುದು ಪಾದ್ಯಮುಲವೇ ಪೇರು ಕೊನ್ನ ವೇದಮುಲ ಬಿರುದು ಪಾದ್ಯಮುಲವೇ ಶ್ರೀರಾಮನುಡು ಮೆರಸೆ ಚಿಕ್ಕುಲವಾ ಪಗನು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಆಟಲು ಪಾಟಲು ನವೇ ಅಚ್ಚರಲೇ ಮಲುವಾರೆ ಚಾಡುವ ಅಲಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿನದೇ ಆಟಲು ಪಾಟಲು ನವೇ ಅಚ್ಚರಲೇ ಮಲುವಾರೆ ಚಾಡುವ ಅಲಮೇಲ್ಮಂಗ ಸಂಗಡಿನದೇ ಈಟುಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೆಗಿ ನಲ್ಲವಾಡೆ ಈಟುಲೇನಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡೆಗಿ ನಲ್ಲವಾಡೆ ಕೋಟಾನ ಕೋಟಿ ದಾಸುಲ ಕೋರಿಕಲೀಡೇಶನು ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಬೀದಿ ಬೀದಿ ವಾಡೆ ವಾಡೆ ವೀಡೆ ವೀಡೆ ಚಲಗೀನಿ ಆದಿದೇವುಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದಟನು ಗೋವಿಂದ 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 ಜಯ ಗೋವಿಂದ 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 ಗೊಲ್ಲಗೋಪಯ್ಯ ಅಲ್ಲರಿ ಅಂತ ಇಂತ ಕಾದು ಸುಮಂಡಿ ವಾಡಿ ಕಣಚೂಪು ಸೈಗತೋ ಪಾಡಿಯಾವು ವಟ್ಟಿಪೋಯಿನ ದಾನಿಲ ಚುಕ್ಕ ಪಾಲಿವದು ವಾಡಿ ಚೇತಿ ಸ್ಪರ್ಶತೋ ಮುಸಲಿ ಆವು ಬಿಂದೆಡು ಪಾಲಿಸ್ತುಂದಿ ಅಲ್ಲರಿ ಚಿಲ್ಲರಿ ಪನುಲಲೋ ಯೋಗುಲು ಸೈತಂ ದಿಸ್ತುಬೋಯೇ ತತ್ವಾನ್ನಿ ಅಂದಿಸ್ತಾಡು ಕಾನಿ ಚಾಲಾ ಮಂದಿ ಗೊಲ್ಲತಲು ಆ ಚಿಲ್ಲರ ಪನುಲನ್ನು ಚೂಸಿ ನವ್ವಾರು ತುದಕು ತತ್ವಾನ್ನಿ ತಿಳಿಸ್ಕುನ್ನಾರು ಮೀಕಿಂಕಾ ನಮ್ಮಕಂ ಕಲಗಡಂ ಲೇದಾ అయితే శ్రీ వెంకటగిరి గొల్లడిరి గొల్లెతలు ఏమని పొగిడారో తెలియజెప్పే ఈ అన్నమయ్య జానపదాన్ని వినండి. గొల్లెతా పదరకు గొల్లెతా రంతుల నట్టే కానీర గొల్లడా పంతకారి గొల్లెతా పదరకు గొల్లెతా రంతుల నట్టే కానీర గొల్లడా ఇంత గట్టి వాయవతా ఎరిగితి నేనేను ఇంత గట్టి వాయవతా ఎరిగితి నేనేను గొల్లెతా గబ్బి గొల్లెతా ఆనుక తెలుసు
మతకారి గొల్లెత మంకులాడి గొల్లెత రతులకు మా ఇంటికి రారా గొల్లెడ మతకారి గొల్లెత మంకులాడి గొల్లెత రతులకు మా ఇంటికి రారా గొల్లెడ కథకారి వౌత ఇటే కానవచ్చని నేడు కథకారి వౌత ఇటే కానవచ్చని నేడు చతురతులు నీవే గొల్లెత గబ్బి గొల్లెత ఆనుక తెలుసు కొంటి అవునౌరా గొల్లెడా చనవరి గొల్లెత చనవిమ్మ గొల్లెత చనవరి గొల్లెత చనవిమ్మ గొల్లెత ఎలయకు శ్రీ వెంకటగిరి గొల్లెడా పొలదులందరు మేడే పొగడేరే నిన్ను పొలదులందరు మేడు పొగడేరే నిన్ను ఆనుక తెలుసు కొంటి వౌనౌరా గొల్లెడా కానీవే గొల్లెత వౌనౌరా గొల్లెడా కానీవే గొల్లెత వౌనౌరా గొల్లెడా కానీవే గొల్లెత వౌనౌరా గొల్లెడా ఎండగాని వానగాని అందరికీ ఒక్కటే ప్రకృతిలోని మూల శక్తులు అందరినీ సమానంగా ఆదరిస్తాయి బెదిరిస్తాయి అదుపు చేస్తాయి వాటికి లేని వివక్షత వివేకులైన మానవుల్లో ఎందుకుంటోంది అని ప్రశ్నించుకుంటే ప్రకృతి శక్తుల స్థాయికి మానవుడింకా ఎదగలేదని తెలిసి వస్తుంది. ఆధ్యాత్మికతతో ఆ పెరుగుదల వస్తుందని ఎదిగిన మనస్సు ఒదిగే ఉంటుందని మానవాడినైనా పెరవాడినైనా ఒక్క తీరుగానే చూస్తుందని అమోఘ సందేశాన్ని అందించే ఈ అన్నమయ్య గీతం ఒక విధంగా సామాజిక విప్లవానికి జాతీయ గీతం వంటిది. తందనానా అహి తందనానా పురే అంటూ చిందులు తొక్కే ఈ చైతన్య గీతాన్ని వినండి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగు హీనాదిక ములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకుల అండనే పంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మ
మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద బొలయు ఎండొకటే అడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద బొలయు ఎండొకటే కడుపుణ్యులను పాప కర్మలను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వర నామం ఒకటే కడుపుణ్యులను పాప కర్మలను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వర నామం ఒకటే వెంకటేశు నామం ఒకటే వెంకటేశు నామం ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా అన్నమయ్య గీతాల్లో తరచూ వచ్చే పదం జాజర. తెలుగు నిఘంటువు ప్రకారం జాజర అంటే డంబము, బూటకం, వంచన అనే అర్థాలున్నాయి. చాలు చాలు నీ జాజర అంటే చాలు చాలు నీ బూటకం అనే అర్థం. అందరికీ వరాలనిచ్చే స్వామి బూటకాన్ని చేస్తాడా? నమ్మసక్యంగా లేదు కదా. వెంకటాదిపుని కౌగిట చిక్కిన అలమేలు మంగమ్మ తన స్వామి జాజరను ఎలా వర్ణించిందో ఈ జానపదంలో వినండి. చాలు చాలు నీ జాజరా, చాలు చాలు నీ జాజరా, నన్ను జాలి పరచని జాజరా. చాలు చాలు నీ జాజరా, నన్ను జాలి పరచని జాజరా. చాలు చాలు నీ జాజరా. వేదనల వాడేను ఈ తల నొప్పులచే తలకేను, వలపు వేదనల వాడేను ఈ తల నొప్పులచే తలకేను. పులకలమేనితో బొరలేను, పులకలమేనితో బొరలేను, కడు జలిగొని చల్లకు జాజరా. చాలు చాలు నీ జాజరా, నన్ను జాలి పరచని జాజరా. చాలు చాలు నీ జాజరా. చాలు చాలు.
నీ జాజరా చాలు చాలు నీ జాజరా చాలు చాలు నీ జాజరా చాలు చాలు నీ జాజరా గో అంటే భూమి గో అంటే వేదాలు గో అంటే దేవతలు గో అంటే గోవు వీటన్నింటినీ కాచేవాడే గోవిందుడు యదువంశంలో పుట్టిన భూమిని ఏలాడు వేదవ్యాసుడై వేదాలను రక్షించాడు మహావిష్ణువై దేవతల్ని పరిపాలించాడు చివరకు రేపల్లెలో గోపాలుడై ఆవుల్ని కాచాడు సర్వత్రా సర్వకాలాల్లోనూ వెన్ను కాచే ఆ వెన్నుడిపై అన్నమయ్య రచించిన ఈ అందమైన జానపదాన్ని వినండి गोविंद
సురులా గోవిందుడు కుందని శ్రీ వెంకటాద్రి గోవిందుడు కొందె దోసెన సురులా గోవిందుడు ఓడె కాడు వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతులా గోవిందుడు నేటితో జానపద లహరి 20 భాగాలు పూర్తయ్యాయి. గత 20 వారాలుగా తమ అమూల్యమైన సూచనలను సలహాలను అభిప్రాయాలను తెలిపి ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించిన వీక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున జానపద లహరి బృందం తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. మీ మనసుల్ని రంజింపజేయడంలో ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో సఫలీకృతులయ్యామని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను తెలియజేయవలసిన మా ఇమెయిల్ ఐడి svbcjanapadalahari@gmail.com.